ఇప్పుడు లేటెస్ట్ గా బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ వర్షన్ ని అండమాన్ లో భారతదేశం చాలా విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సో ఈ ఎక్స్టెండెడ్ వర్షన్ ఉద్దేశం ఏంటి, దీన్ని ఎట్లా చూడాలి, బ్రహ్మోస్ లో ఉన్న రకరకాల వర్షన్స్ ఉన్న నేపథ్యంలో ఒక్కసారి వాటిని ఒకసారి డిఫరెన్షియేట్ చేసి చెప్తారా? మనకు గతంలో మిసైల్ కంట్రోల్ రెజీమ్ ఏదైతే ఉండిందో మన మీద, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ అంటారు, ఎంటీసీఆర్ అంటారు, దాని ప్రకారం 300 కిలోమీటర్ల కంటే పైబడినటువంటి మిసైల్స్ ఆ దేశాలు ఎవరిదైనా టెక్నాలజీ ఉన్నదో వాళ్ళు మనకు వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. కాబట్టి మనం 290 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలిగినటువంటి బ్రహ్మోస్ని రష్యాతోటి కొలాబరేషన్తో మనం చేసాం. బ్రహ్మోస్ అలాగే మన బ్రహ్మపుత్రను వాళ్ళ మాస్కో నది రెండు కలిసి బ్రహ్మోస్. సో ఇదే అప్పుడు 290 కిలోమీటర్లు మాత్రమే మనం కొట్టగలిగాం. ఇన్ఫ్యాక్ట్ అదే వెపన్ మనం ఫిలిప్పీన్స్ కూడా ఇస్తున్నాం. మనం ఇప్పుడు మనం ఏం చేసామంటే దాంట్లో చాలా మార్పులు తీసుకొచ్చాం, ఇండిజినైజ్ చేసాం. రష్యా పేరు మనది తీయలేదు, కానీ దాంట్లో ఇదివరకు ఉన్నటువంటి లిక్విడ్ ఫ్యూయల్ కానీ ఇటువంటి ఫ్యూయల్స్ కానీ సాలిడ్ ఫ్యూయల్ ఇవన్నీ తీసేసి దానికి ఒక స్పెషల్ కేటగిరీ ఫ్యూయల్ తీసుకొచ్చాం మనం. దాంతో ఆ మిసైల్ సైజ్ తగ్గిపోయింది, కానీ అది దాని క్షమత చాలా పెరిగింది, స్పీడ్ పెరిగింది, దెన్ అది వెళ్ళగలిగిన దూరం చాలా పెంచాం మనం. ఇప్పుడున్న వర్షన్స్లో టెక్నికల్గా అఫీషియల్గా ప్రభుత్వ సోర్సెస్ అని ఏం చెప్తున్నాయంటే 800 కిలోమీటర్ల దాకా వెళ్ళగలదు అని చెప్తున్నాం. ఎక్కడ 290, ఎక్కడ 800 కిలోమీటర్లు. కానీ దీన్ని టాక్టికల్గా కనుక వాడగలిగితే బహుశా ఈవెన్ 1000 నుంచి 1200 కిలోమీటర్ల దాకా కూడా కొట్టగలం అంటున్నాం. మనం పాకిస్తాన్లో చూసాం, ఇది మిసైల్ వెళ్ళినప్పుడు వాళ్ళు డిటెక్ట్ ఏం చేయలేకపోయారు, అది చైనీస్ రడార్స్. అవును, చైనీస్ రడార్స్ పట్టుకోలేకపోయినాయి. ఇప్పుడు నిజంగా మనం ఇది ఫైర్ చేసినామంటే చైనా దీనికి తిరుగు అస్త్రం వాళ్ళు ప్రయోగించలేరు. దాన్ని అది 1200 కిలోమీటర్ కొట్టేయాలి కాబట్టి ఇక్కడి నుంచి లాసాకో, ఇక్కడి నుంచి చెంగుడుకో ఎక్కడైనా కొట్టచ్చు మనం. వాళ్ళు రియాక్షన్ కూడా చేయలేరు, వాళ్ళు MAC 3 MAC 4లో వెళ్తూ ఉంటుంది అది అప్పుడు, కాబట్టి వాళ్ళు ఏం ఆపలేరు దీన్ని. అటువంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మనం టెస్ట్ చేస్తున్నాం. ఒకటి మొబైల్ లాంచర్స్, 3 మిసైల్ సైలోస్ ఉంటాయి, ఆల్రెడీ ఫిక్స్డ్ సైలోస్ ఉంటాయి అక్కడి నుంచి. తర్వాత మన ఏమంటారంటే ఆర్మర్డ్ వెహికల్స్, దాని మీద పెట్టి ఎక్కడైనా దాచుకోవచ్చు మనం, ఎక్కడైనా సడన్గా బయటికి తీసుకొచ్చి కొట్టచ్చు. షిప్పుల మీద నుంచి కొట్టాం మనం, అలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ట్రై చేస్తున్నాం. ప్రస్తుతానికి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మనం ఇది సక్సెస్ఫుల్గా మళ్ళీ టెస్ట్ చేయగలిగినాం మనము. ఒక మిగిలిపోయిందల్లా కింద దీని ఏమంటారంటే మన సబ్మరీన్ నుంచి కొట్టేటి వర్షన్ ఒకటే మనకి ఇంకా టెస్ట్ అవ్వాల్సి ఉందని, అది కూడా బహుశా వచ్చే కొన్ని వారాల్లో చేయబోతున్నారు వాళ్ళు. అంటే ఎక్స్టెండెడ్ వర్షన్, 290 కిలోమీటర్స్ వెళ్ళేది సబ్మరీన్స్ కొట్టచ్చు ఇప్పుడు కూడా, బట్ అంత దూరం వెళ్ళగలిగింది ఆ వర్షన్, సబ్మరీన్ వర్షన్. ఇంకొక టెస్టింగ్ ఉంది. సో క్రమేపీ మనం టెక్నాలజీ లెవెల్ ఎంత పెంచుకుంటున్నామంటే, ఒక యుఎస్ సెనేటర్ కామెంట్ చేశాడు, రష్యా చైనా భారతదేశం ఈ 3 దేశాల్లోనే హైపర్సానిక్ టెక్నాలజీ ఉంది, వీళ్ళ ముగ్గురి కంటే మనం వెనకపడున్నాము అని అమెరికా ఒప్పుకుంది. అంటే అమెరికా కంటే మన దగ్గర ఇంకా పటిష్టమైన టెక్నాలజీ కొన్ని విషయాల్లో, అన్నిట్లో లేవు కానీ కొన్ని విషయాల్లో వచ్చిందని మాత్రం ఈ టెస్ట్ మనకు ప్రూవ్ చేస్తుంది.